ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈరోజు గురు పూర్ణిమ అంటే చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈరోజు మనము గురువుని పూజించాలి, గురువు యొక్క స్తోత్రాలని పారాయణ చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి కానీ, వ్యాసుల వారు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, ఏదో ఒక గురుస్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు మనము పూజించి ఆరాధించాలి. ఒకవేళ ఏ గురువుని పూజించడం కుదరకపోతే ఈరోజు సాయంకాలము తప్పకుండా ఒక పని చేయండి. ఈ గురు పూర్ణిమ రోజు తప్పకుండా గురువుని పూజించి తీరాలి. ఎందుకంటే మనం జీవితంలో ముగ్గురికి రుణపడి ఉంటాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి, తండ్రి, గురువు. తల్లి తండ్రిని మనం ఎలాగో పూజిస్తాము, తల్లి తండ్రి పాదసేవ చేస్తాము, అదేవిధంగా తల్లి తండ్రి మరణించిన తర్వాత వాళ్లకు వైకుంఠ సమారాధన, తిథి కార్యక్రమాలు ఎలాగో చేస్తాం, వాళ్ల రుణము తీర్చుకుంటాం. కానీ గురువు గారి యొక్క రుణము ఎలా తీర్చుకోవాలి? గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కర్తయే గురువు. కాబట్టి ఈరోజు సాయంకాలము తప్పకుండా మీరు గురువుని పూజించండి. గురువులకే గురువైనటువంటి గురు రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి అంటే సామాన్యం కాదండి, మహాశక్తివంతమైనటువంటి దేవుడు, పిలిస్తే పలికేటువంటి దైవము. ఇప్పటికీ కూడా మంత్రాలయ క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి బృందావనంలో సజీవంగా ఉన్నాడు. పిలిస్తే పలికేటువంటి దైవము, కొలిచేటువంటి వారికి కొంగు బంగారమై కోర్కెలు తీర్చేటువంటి కల్పవృక్షము రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి అంటే సామాన్యం అనుకోవద్దండి. రాఘవ లారెన్స్ గారు తెలుసు కదా, ఆయన చిన్నప్పుడే ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆయన ఇంకా బతకడు అని చెప్పి డాక్టర్లు అందరూ తేల్చేశారు. వాళ్ళ తల్లిగారు కొడుకు అంటే చాలా ఇష్టం. ఈ రాఘవ లారెన్స్ గారంటే చాలా అభిమానము, ప్రీతి తల్లికి. మొక్కని దైవము లేదు, తిరగని పుణ్యక్షేత్రం లేదు, ఎంతోమంది దేవతల్ని పూజిస్తుంది, ఎన్నో ముడుపులు కడుతుంది, అయినా ప్రయోజనం ఉండదు. చిట్ట చివరిగా రాఘవేంద్ర స్వామిని ఆశ్రయిస్తారు వాళ్ళు. రాఘవేంద్ర స్వామి మహిమ చేత రాఘవ లారెన్స్ గారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టి ఆయన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళిపోతారండి. ఆయన పేరు లారెన్స్. ఆ లారెన్స్ ముందర ఆయన రాఘవేంద్ర స్వామి పేరు పెట్టుకుని రాఘవ లారెన్స్ గా మార్చుకున్నాడు. అంతేకాదు, ఆయన రాఘవేంద్ర స్వామికి దేవాలయం కూడా కట్టాడండి. చాలా పెద్ద దేవాలయము, పరమ భక్తుడు. ప్రతినిత్యము రాఘవేంద్ర స్వామిని పూజిస్తాడు. ఆయన ప్రతి సంవత్సరము కూడా మంత్రాలయ క్షేత్రానికి వెళ్ళి స్వామి యొక్క ఆరాధన చేస్తాడు. అలా రాఘవేంద్ర స్వామిని ఆశ్రయించి పూజించి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో ఒకటి రెండు ఉదాహరణలు కాదండి. వీలుంటే ఇంకొక వీడియోలో మనము రాఘవేంద్ర స్వామి మహిమల గురించి మొత్తము చెప్పుకుందాం. కాబట్టి ఈరోజు సాయంకాలము తప్పకుండా చిన్న రాఘవేంద్ర స్వామి ఫోటో దొరికితే తెచ్చుకోండి, ఆ ఫోటోను పూజించండి. ఫోటో దొరకకపోతే ఇంట్లో ఉన్నటువంటి కలశములోకి రాఘవేంద్ర స్వామిని ఆవాహన చేయండి. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అని ఆ స్వామిని కలశములోకి ఆవాహనం చేసి ఆ కలశానికి షోడశోపచార పూజ చేసుకోండి. కలశం పెట్టే సాంప్రదాయం కూడా లేదు స్వామి అంటే ఏమీ పర్వాలేదు. ఇంటి దగ్గర ఎలాగో తులసి చెట్టు ఉంటుంది కదా, బృందావనం అంటే రాఘవేంద్ర స్వామికి చాలా ప్రీతి. ఆయన ఎప్పుడూ కూడా బృందావనంలో ఉంటాడు. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి, నిన్న వీడియోలో మనము రాఘవేంద్ర స్వామికి సింపుల్గా షోడశోపచార పూజ ఎలా చేయాలో చెప్పుకున్నాం కదా, ఆ వీడియో కింద పీడిఎఫ్లో రాఘవేంద్ర స్వామి యొక్క షోడశోపచార పూజ ఇచ్చి ఉన్నాము. 15 నిమిషాలు మాత్రమే ఉందండి. సింపుల్గా ఒక 15 నిమిషాల్లో ఆ పూజ మొత్తము ముగించుకోవచ్చు. పెద్ద ఖర్చు కూడా లేదు. అన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే, గంధము, కుంకుమ, పూలు, అగరబత్తీలు, కొబ్బరికాయ, ఏదైనా కాస్త నైవేద్యం పెట్టుకుని స్వామివారిని బృందావనం దగ్గర చక్కగా మంత్రాలు చదువుతూ పూజించుకోండి. మంత్రాలు చదవడం రాకపోతే ఆ వీడియో పెట్టుకొనైనా కళ్ళు మూసుకొని రాఘవేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోండి. తప్పకుండా రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ఉంటే మన కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి.
పైగా గురు పూర్ణిమ రోజు రాఘవేంద్ర స్వామిని మన ఇంటికి ఆవాహనం చేస్తే ఆయన అనుగ్రహం చేత మనం పొందలేనటువంటిది ఉండదండి. కాబట్టి తప్పకుండా ఈ గురు పూర్ణిమ రోజు గురువుని పూజించి తీరాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా రాఘవేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో ఈరోజు ఆరాధించండి. ఆయన అనుగ్రహం చేత మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి.